విజ్ఞప్తి. ఆటో వస్తుంది, చెత్తను సిద్ధం చేయండి. ఆటో వస్తుంది, చెత్తను సిద్ధం చేయండి. ఆటో వస్తుంది, చెత్తను సిద్ధం చేయండి. పరిశుభ్రతే పరమార్థం, పరిశుభ్రతే మన లక్ష్యం. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి కర్తవ్యం. మన జగిత్యాల మున్సిపల్ పక్షాన చెత్తబండి సిద్ధంగా ఉంది. మన జగిత్యాల మున్సిపల్ పక్షాన చెత్తబండి సిద్ధంగా ఉంది. మీ ఇంటిలోని చెత్త చెదారం తీసుకుని వచ్చి బండిలోనే వేయండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుదాం, మనం ఆనందంగా జీవిద్దాం. ఇంటి లోపల కానీ ఇంటి ముందు కానీ ఒరుగు నీరు నిల్వ లేకుండా చూడండి. జగిత్యాల పట్టణంలో ఈరోజు ప్రభుత్వం ఆదేశాల మేరకు, ఎందుకంటే శానిటేషన్లో తడి పొడి వేరు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల పట్టణంలో గౌరవ చేర్పడుతున్న గౌరవ కమిషనర్ ఆదేశాల మేరకు 22వ వార్డులో ఏదైతే మున్సిపల్ వాహనం ఉందో ఆ వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేసి ఆ వాహనము పాత ఏదైతే ఎత్తుంటో ఎందుకన్నా దాన్ని ఎక్కువ ఎత్తు చేయడం వల్ల ఆటో రెండుసార్లు పోయేది ఒకసారి విప్పుతోని ఆ చెత్త పోయడం జరుగుతుంది. దాంతో డీజిల్ కూడా సేవ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క ఆటోకు మైక్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వార్డులలో ఆటో తిరిగేటప్పుడు విజిల్ వేయడం వల్ల చాలామంది మహిళలు ఇళ్లలో ఉండడం వల్ల వాళ్ళకి వినరాకపోవడం వల్ల ఈ యొక్క మైక్ ఉన్నట్టయితే ఆ మైక్ విని వారి చెత్త తీసుకొచ్చి ప్రజలందరూ కూడా ఆ యొక్క మున్సిపల్ వాహనం సహకరిస్తారు కనుక అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున జగిత్యాల పట్టణంలో బాగా ఈ యొక్క వాహనాన్ని ఉపయోగించుకొని జగిత్యాల పట్టణానికి సహకరించవలసిందిగా సందర్భంగా కోరుతున్నాను. శానిటేషన్లో భాగంగా ఈరోజు 22వ వార్డు కౌన్సిలర్ గారు రాజేందర్ గారు తడి పొడి చెత్తకి విడివిడిగా చేయడము మరియు అంటే ఒక మోడల్గా ఆటోని తీర్చిదిద్దడం జరిగింది. కార్యక్రమానికి వచ్చేసిన కమిషనర్ ఆర్డీఓ గారికి మరియు కౌన్సిలర్స్ అందరికీ అధికారులకి అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మహిళలకి చాలామంది ఏంటంటే చెత్త బండి నాకముందు ఎక్కడో రైల్లో పాడేయడం జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. మొన్నటికి మొన్న తహసీల్ చౌరస్తాలో కూడా మెయిన్ రోడ్డు జామ్ కావడం జరిగింది. ఇలాంటివి జరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా చెత్త అనేది మున్సిపల్ ట్రాక్టర్ వచ్చినప్పుడు ఆటో వచ్చినప్పుడు తప్పకుండా వేయాలని చెప్పడం జరిగింది. అంటే బిజీ వేయడం ద్వారా చాలామందికి వినిపించడం లేదు అని కానీ ఈ సౌండ్ అనేది అంటే ఆటోకి ఉన్న మైక్ సెట్ ద్వారా ప్రతి ఒక్కరికి వినబడుతుంది. కాబట్టి ఆటో వచ్చినప్పుడు తప్పకుండా ఆ చెత్త వేసినట్టయితే అది డంపింగ్ యార్డ్కి అనేది తరలించడం జరుగుతుంది. కానీ మన ఇల్లు ఎలాగైతే మనం శుభ్రంగా ఉంచుకుంటామో మన రోడ్లు మన జగిత్యాల పట్టణం కూడా క్లీన్గా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయాలి. ఎందుకంటే ఓన్లీ మున్సిపల్ వాళ్ళు మున్సిపల్ కార్మికులు మాత్రమే దీన్ని క్లీన్గా ఉంచాలనేది తప్పు విషయం. ఎందుకంటే వాళ్ళు మున్సిపల్ సిబ్బంది కానివ్వండి వాళ్ళు కూడా మనుషులే. ఎందుకంటే డ్రైన్లలో పాడేసిన చెత్తను కానీ అది తీయాలన్నా ఏం చేయాలన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దాంట్లో చేతి పెట్టి తీయడము అదేవిధంగా దాంట్లో వేసిన ఏవైనా మూలలు అవి ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఇబ్బందికరం కాబట్టి తప్పకుండా అలా వేయకుండా ఆటో వచ్చినప్పుడు మాత్రమే వేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అలాగే ప్లాస్టిక్ కవర్స్ అనేది కూడా ఈ డ్రైన్లలో వేయడం ద్వారా ప్రతి అది మీ ఇంటి ముందట తట్టుకోకపోవచ్చు. ఎక్కడో ఒక దగ్గర డ్రైన్లలో తట్టుకొని వెనుక వచ్చే నీళ్ళు మొత్తం జామ్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా చాలామంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెత్త అనేది తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసి తప్పకుండా మున్సిపల్ ఆటో వచ్చినప్పుడు ట్రాక్టర్ వచ్చినప్పుడు ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.